ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ పంచాయతీ ఎన్నికల ఫలితాల తర్వాత ఏపీలో రాజకీయ పరిణామాలు జోరుగా మారుతున్నాయి. ముఖ్యంగా ఏ పార్టీ బలమెంతో క్షేత్రస్థాయిలో తెలిసిపోయిన తర్వాత తమ రాజకీయ విధానాలను వ్యూహాలను మార్చుకుంటున్నాయి. ఇప్పటి వరకు దోస్త్ మేరా దోస్త్ అంటూ తిరిగిన పార్టీలు బ్రేకప్ చెప్పడానికి రెడీ అవుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర బీజేపీకి జలక్ ఇచ్చిన జనసేన ఇప్పుడు ఏపీలో కూడా ఆ పార్టీకి తో పొత్తు తెగతెంపులు చేసుకోవడానికి రెడీ అవుతున్నట్టు సమాచారం. పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన బీజేపీ కలిసి పోటీ చేసినప్పటికీ పెద్దగా ప్రభావం చూపలేదు. అయితే బీజేపీతో పోల్చుకుంటే చాలా పంచాయతీలు కార్పొరేషన్లు కాస్త మెరుగైన ఫలితాలనే సాధించింది. అయితే ఇంకా గెలుస్తాం అనుకున్న చోట కూడా జనసేన పార్టీ ఓడిపోవడానికి మిత్రపక్షమైన బీజేపీ కారణమైన అభిప్రాయాలు పార్టీ శ్రేణులు వ్యక్తం చేస్తున్నాయి. కార్పొరేషన్ లో బీజేపీకి ఒకటి, జనసేనకి 7 స్థానాలు దక్కాయి. మున్సిపాలిటీల్లో జనసేనకు 18, బీజేపీకి 7 వార్డులు దక్కాయి. అయితే ఫలితాలు మిత్ర పార్టీ బీజేపీతో పోల్చుకుంటే పర్వాలేదు అనిపించిన పార్టీ ఖచ్చితంగా గెలుస్తాం అనుకున్న బిజవాడ మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి స్థానాల్లో జనసేన ఖచ్చితంగా గెలుస్తాం అనుకున్న చోట ఆ పార్టీ బోల్తపడింది. దీంతో ఈ ఓటమి కారణం తమ మిత్రపక్షం బీజేపీనే అనే అభిప్రాయం పార్టీలో పలువురు సీనియర్ నేతలు కూడా వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక్కడతో ఆగకుండా పార్టీ శ్రేణులు తమ ఓటమికి బీజేపీతో పొత్తు కారణమని బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ తమ పార్టీ అనుకున్న స్థానాల్లో ఓడిపోవడానికి బీజేపీతో ఉన్న పొత్తే కారణమని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే పవన్ అనుమతి లేకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేయరు కాబట్టి ఆ పార్టీతో బ్రేకప్ చెప్పడానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవడమే అంటున్నారు రాజకీయ నేతలు. ఇది ఇలా ఉండగా రాష్ట్రం పట్ల బీజేపీ వ్యవహరిస్తున్న తీరు కూడా పవన్ కు నచ్చలేదని చెప్పవచ్చు. విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం వల్లే అక్కడ పుంజుకోవాల్సిన జనసేన పుంజుకోలేకపోయిందని అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. తిరుపతి ఉప ఎన్నికలకు సంబంధించి బీజేపీ వ్యవహరించే తీరుపై కూడా జనసేన గరం గరం గా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో తరహాలో జనసేన బీజేపీకి పొత్తుకు గుడ్ బై చెప్పబోతున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. ఇది ఈ రోజు అప్డేట్ న్యూస్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూ ఉండండి ఏబీ టుడే న్యూస్ ఛానల్.